Hello viewers, welcome to our channel. Please do like, share and subscribe my channel. July 2022 current affairs aithe chuddam. Maharashtra Assembly Speaker kottaga evaru ennikayyaru. Maharashtra Assembly Speaker kottaga evaru ennikayyaru. Correct answer is Rahul Narvekar. భారతదేశంలో ఏ రాష్ట్రం నారీ కోనమన్ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది భారతదేశంలో ఏ రాష్ట్రం నారీ కోనమన్ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ ఇస్ హిమాచల్ ప్రదేశ్ యుఎస్ సుప్రీంకోర్టులో మొదటి నల్లజాతి మహిళగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు యుఎస్ సుప్రీంకోర్టులో మొదటి నల్లజాతి మహిళగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు Correct answer is Kethanji Brown Jackson. Single use plastic vastula tayari, digumati, nilva, pampini, ammakam mariyu, viniyogampai, nishedam, desa vyaptanga, ye rojuna amallok vachindi. Single use plastic vastula tayari, digumati, nilva, pampini, ammakam mariyu, viniyogampai, nishedam, desa vyaptanga, ye roju amallok vachindi. Correct answer is July 1st. CII Quality Ratna Award 2023 ఎవరికి లభించింది? CII Quality Ratna Award 2023 ఎవరికి లభించింది? Correct answer is Ashok Gupta. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ జూలై 3rd టోక్యో ఒలింపిక్ బంగారు పథకం విజేత నీరజ్ చోప్రా ఇటీవల జరిగిన డైమండ్ లీగ్ 2022 ఏ పథకాన్ని సాధించాడు టోక్యో ఒలింపిక్ బంగారు పథకం విజేత నీరజ్ చోప్రా ఇటీవల జరిగిన డైమండ్ లీగ్ 2022లో ఏ పథకాన్ని సాధించాడు కరెక్ట్ ఆన్సర్ ఇస్ వెండి ఇటీవల సందీప్ కుమార్ గుప్తా ఏ సంస్థకు చైర్మన్గా నియమితులయ్యారు ఇటీవల సందీప్ కుమార్ గుప్తా ఏ సంస్థకు చైర్మన్గా నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గెయిల్ 2022 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటున్నారు 2022 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటున్నారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ జూలై 2 క్రింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కాశీ యాత్ర పథకాన్ని ప్రారంభించింది క్రింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కాశీ యాత్ర పథకాన్ని ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ ఇస్ కర్ణాటక CDRIని ప్రధాని నరేంద్ర మోడీ ఏ సంవత్సరంలో ప్రారంభించారు CDRIని ప్రధాని నరేంద్ర మోడీ ఏ సంవత్సరంలో ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2019 ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఏ దేశానికి 17వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఏ దేశానికి 17వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫిలిప్పీన్స్ ఇటీవల పాలసీ బజర్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ఇటీవల పాలసీ బజర్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఈస్ అలియా భట్ ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఈస్ జూలై 2nd ఇటీవల ఏ దేశం వర్ధమాన దేశాల బ్రిక్ సమూహంలో చేరటానికి క్రింది వాటిలో దరఖాస్తు చేసింది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇరాన్ అండ్ అర్జెంటీనా 2022-2023 గాను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ ప్రెసిడెంట్ డిజిగ్నేట్గా ఎవరు ఎంపికయ్యారు 2022-2023 సంవత్సరం గాను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ ప్రెసిడెంట్ డిజిగ్నేట్గా ఎవరు ఎన్నికయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆర్ దినేష్ ఇటీవల డిప్యూటీ ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు
Correct answer is R.K. Gupta. Indian Olympic Association yokka jeevan shaili bhagaswamiga evaru mararu? Indian Olympic Association yokka jeevan shaili bhagaswamiga evaru mararu? Correct answer is J.S.W. Inspire. వారం రోజుల పాటు జరిగే సాంప్రదాయ కర్చి పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? వారం రోజుల పాటు జరిగే సాంప్రదాయ కర్చి పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ త్రిపుర. ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది న్యూ బీజేపీ హౌ నరేంద్ర మోడీ ట్రాన్స్ఫార్మ్ ది పార్టీ పుస్తక రచయిత ఎవరు? ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది న్యూ బీజేపీ హౌ నరేంద్ర మోడీ ట్రాన్స్ఫార్మ్ ద పార్టీ పుస్తక రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అజయ్ సింగ్. 2022లో ఏ ఆటగాడు తన 7వ విమిల్టన్ టైటిల్ మరియు 21వ గ్రాండ్ స్లామ్ కిరీటాన్ని గెలుచుకున్నాడు? 2022లో ఏ ఆటగాడు తన 7వ విమిల్టన్ టైటిల్ మరియు 21వ గ్రాండ్ స్లామ్ కిరీటాన్ని గెలుచుకున్నాడు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నోవాక్ జోకోవిచ్. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా 4 అడుగుల ఎత్తైన శాంతి విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా 4 అడుగుల ఎత్తైన శాంతి విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ శ్రీనగర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ డిఫెన్స్ సింపుల్ మరియు ఎగ్జిబిషన్ ఎక్కడ నిర్వహించబడింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిఫెన్స్ సింపుల్ మరియు ఎగ్జిబిషన్ ఎక్కడ నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ న్యూఢిల్లీ. ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ప్రకటన ద్వారా భారతీయ జాతీయ జెండా అమ్మకంపైన వర్తించే జీఎస్టీ ఎంత? ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ప్రకటన ద్వారా భారతీయ జాతీయ జెండా అమ్మకంపైన వర్తించే జీఎస్టీ శాతం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 0%.